అల్లు అర్జున్ జడ్జ్మెంట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. కొన్ని ప్రాజెక్టులు ఒప్పుకోకపోవటమే తనకు మంచిదవుతోంది. పుష్ప మాయలో పడి చాలా సినిమాలను లైట్ తీసుకుని తప్పు చేస్తున్నానని బన్నీ అన్నారు. కట్ చేస్తే ఫైనల్ గా తన జడ్జ్మెంటే తనని కాపాడుతోందని తెలుస్తోంది. అదేలా టేక్ ఎ లుక్. పుష్పరాజ్ తగ్గితే లేదన్నాడు. ఎప్పుడైనా తగ్గాల్సి వస్తే తగ్గినట్టే కనిపిస్తాడు, కానీ ఫైనల్ గా తగ్గను అనిపించుకుంటున్నాడు. తన నిర్ణయమే తనను కాపాడుతోంది. అలా పుష్ప 2 కోసం తను చేసిన త్యాగాలు నిజంగానే ఫలిస్తున్నట్టున్నాయి. నిజానికి పుష్ప టైంలోనే లింగ్ సామితో సినిమా ప్లాన్ చేసుకున్నాడు బన్నీ. పుష్ప హిట్ అయింది. పార్ట్ 2 కోసం తను మరింత కష్టపడాల్సి వస్తోంది. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే లింగు సామితో అనుకున్న ప్రాజెక్టు పక్కకు వెళ్ళింది. అదే ది వారియర్ అంటున్నారు. ఆ సినిమా చేయకపోవటం బన్నీకి కలిసొచ్చిందంటున్నారు. ది వారియర్ మూవీ నిజానికి బన్నీ చేయాలి, కానీ తను చివరి మూమెంట్లో నో చెప్పాడు. తను ఎస్కేప్ అయ్యాడు. ఫలితంగా ఈ ప్రాజెక్టుకి కనెక్ట్ అయిన రామ్ ఫ్లాప్ ని ఫేస్ చేశాడంటున్నారు. నిజానికి భవదేయుడు భగత్ సింగ్ ప్లానింగ్ కి ముందు బన్నీతోనే మరో ప్రాజెక్టు ప్లాన్ చేశాడు హరీష్ శంకర్. డీజే హిట్ తర్వాత కాంబినేషన్ రిపీట్ అన్నారు. కట్ చేస్తే అక్కడ బ్రేక్లు పడ్డాయి, కానీ సీన్లోకి రామ్ వచ్చేశాడంటున్నారు. అది కూడా పుష్ప ఫేమ్ బన్నీకి కలిసొచ్చేదే అంటున్నారు. పుష్ప లాంటి హిట్ పడ్డాక ఏం చేసినా తనకొచ్చిన క్రేజ్ ని కాపాడుకునేలాగే సినిమాలు ప్లాన్ చేసుకోవాలి. అందుకే హరీష్ శంకర్ కి కూడా ఆ మధ్య బ్రేక్లేశాడు బన్నీ. ఇలా తన ఇమేజ్ ని కాపాడుకుంటున్న అల్లు అర్జున్ నిజానికి తనకి హిట్ ఇచ్చిన బోయపాటికి హ్యాండ్ ఇచ్చే ఓ ఫ్లాప్ నుంచి బయటపడ్డాడట. వినయ విధేయ రామ నిజానికి బన్నీ చేయాల్సిన మూవీ, అయితే అది రిజెక్ట్ చేయటంతో చెర్రీ చేతిలోకి వచ్చిందట. అలా తనకి ఫ్లాప్ పడటంతో బన్నీ ఎస్కేప్ అయ్యాడు. బన్నీ ఎప్పటికప్పుడు ఏది పట్టుకోవాలో ఏది వదలాలో తెలిసిన దేశముద్ర అనే బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవుతోంది. మొత్తానికి పుష్ప 2 కోసం కొన్ని ప్రాజెక్టులు వదిలేసి మంచి పనే చేస్తున్నాడంటున్నారు.